నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు మనకి పంచమి తిథి అండి. అంటే ఆదివారం నాడు ఈ పంచమి తిథి రావటం వల్ల చాలామంది కూడా అక్క నాన్ వెజ్ తినేస్తాం కదా, ఎలా అమ్మవారిని పూజించడం అని కూడా చాలామందికి సందేహం అనేది ఉంటుందండి. ఎందువల్లంటే వరాహి అమ్మవారికి ఇష్టమైన రోజులలో పంచమి తిథి అనేది చాలా శక్తివంతమైన ఒక రోజుగా పరిగణిస్తూ, మనం ప్రతిసారి కూడా అంటే నెలకి 2 సార్లు వచ్చే ఈ పంచమి తిథిని మనం పూజలు చేస్తూనే ఉన్నాం. పూజలు అనే దానికంటే పరిహారాలు ఎక్కువ చేస్తూ ఉన్నామండి. అలాగా ఈరోజు చేయబోయే పరిహారం ఎందుకోసం అని అంటే అండి, మన దగ్గర డబ్బు కానీ నగలు కానీ బాగా చేరాలి అని అన్నా కూడా నిజంగా చిన్న చిన్న పరిహారాలు ఇలాగ మంచి మంచి రోజులలో చేస్తే కనుక వెంటనే ప్రతిఫలాన్ని మనం పొందొచ్చండి. అందరికీ ఆశ అనేది ఉంటుంది, డబ్బు బాగా సంపాదించాలని, బంగారం కొనుక్కోవాలని ఆశ అనేది ఉంటుంది. కానీ వచ్చిన సంపాదించిన డబ్బుని కానీ బంగారాన్ని అయినా సరే మేము కాపాడుకోలేకపోతున్నామక్క, మా దగ్గర వచ్చిన డబ్బు అనేది మా దగ్గర నిలవడం లేదని, లేదంటే కనుక బంగారం అనేది కొనుక్కున్నామక్క కానీ అది తాకట్లోనే వెళ్ళిపోతుంది, మేము సరిగ్గా వేసుకొని కూడా వేసుకొని ఉండము అనేవాళ్ళు కానీ, నిజంగా ఇలాంటి ఒక కోరికను కనుక మనం నెరవేర్చుకోవాలి అని అంటే ఈ పంచమి తిథి రోజున మీరు ఈ పరిహారం చేయడానికి, ఒకవేళ నాన్ వెజ్ తినేసినా కూడా మనం ఎలాంటి ఒక నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి. ఇంకా పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కూడా మీరు చేసుకోవచ్చు, నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, పీరియడ్స్లో ఉన్నవాళ్ళైనా సరే మీరు చేసుకోవచ్చు. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మన ఛానల్లో చేసే ప్రతి విషయము కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందువల్ల అంటే మంచి చిన్న చిన్న పరిహారాలే కదా చాలా ఈజీగా ఉన్నాయక్క. మేము పూజలు చేయాలంటే మేము దుబాయ్లో ఉంటున్నాము, కువైట్లో ఉంటున్నాము, ఇలాగా మా ఆస్ట్రేలియా ఉంటున్నాము అనే వాళ్ళందరూ కూడా అండి, వాళ్ళకి కొన్ని కొన్ని పూజ సామాగ్రి దొరకవు కాబట్టి వాళ్ళు పూజ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారండి. అందువల్ల మాకు ఇలాంటి విషయాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయక్క అని కూడా చాలామంది అంటున్నారు. ఇంకా ఈరోజు చేయబోయే పరిహారానికి వెళదామండి. ఈరోజు మనం చేయబోయే పరిహారం ఏంటి అని అంటే కనుక ఒకే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి ఫ్రెండ్స్. బిర్యానీ ఆకుతో చేసే పరిహారాలు ఎన్నో రకాలుగా ఉన్నాయండి. ఒక్క బిర్యానీ ఆకు మీరు పీరియడ్స్లో ఉన్నా పర్వాలేదు, లేదంటే కనుక మామూలుగా మీరు నాన్ వెజ్ తినేసినా పర్వాలేదండి, రాత్రిపూట మీరు పడుకునే ముందు అంటే మీరు రాత్రి ఒక హోరా సమయం అనేది ఉంటుంది, ఆ హోరా సమయంలో చేసినా చాలా మంచిదండి. లేదంటే కనుక ఈరోజు అంతా కూడా మనకి ఈ పంచమి గడియలు అనేవి ఉన్నాయండి. అసలు ఈ పంచమి తిథి ఈ రోజు ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా చూద్దాం. పొద్దున 8:22 నుంచి ఈ పంచమి గడియలు మొదలయ్యాయండి. మనకి రేపు తెల్లవారుజామున 7:50 వరకు ఈ పంచమి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు చేసుకుంటే చాలా మంచిది. దానితో పాటు పంచమి గడియలతో ఇంకా హోరా సమయంలో చేసుకుంటే ఇంకా మంచిది, అంటే 8 నుంచి 9 గంటల వరకు ఈ హోరా సమయంలో కనుక మీరు ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఆ బిర్యానీ ఆకుని చక్కగా ఒక పన్నీర్ ఉందనుకోండి మీ దగ్గర, అంటే రోస్ వాటర్ ఉందనుకోండి, ఆ రోస్ వాటర్తో చక్కగా తుడి చేసుకొని శుభ్రంగా ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి ఫ్రెండ్స్. ఎందువల్ల రెడ్ కలర్ అని అంటే మనకి నిజంగా అండి అమ్మవారికి ఇష్టమైన ఒక కలర్ని మనం ఎరుపు రంగుని ఎక్కువగా వాడుతూ ఉన్నాం. అలాగే ఈరోజు ఒక బిర్యానీ ఆకుని తీసుకొని మనం చేయబోయే ఈ పరిహారం అండి చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి, వెంటనే పనిచేస్తుంది అనమాట. ఇంకా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డబ్బు బంగారం మీ దగ్గర చేరితే కనుక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు కూడా అండి బిర్యానీ ఆకుతో కానీ నిమ్మకాయతో కానీ చేసే పరిహారాలకి మనం నిజంగా అవి మన దగ్గరికి చేరినాయి, నా కోరిక తీరింది అని చెప్పి ఒక ఫుల్గా ఒక నమ్మకంతో అంటే 100కి 100% మన దగ్గర వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, మన సమస్య తీరితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, అలాగా నాకు నా దగ్గర బోల్డ్ అంత డబ్బు బంగారం చేరింది అని ఒక నమ్మకంతో ఈరోజు ఈ బిర్యానీ ఆకు మీద ఇలా రాయండి ఫ్రెండ్స్. ఒకే ఒక బిర్యానీ ఆకండి, చక్కగా నీట్గా ఉండే ఒక బిర్యానీ ఆకు, అంటే మా ఆ మొనంతా కూడా ఏమి విరిగిపోకుండా కాడతో సహా చక్కగా ఫుల్గా ఉండే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. అందులో మీరు ఏం రాస్తారు అని అంటే దాని మీద డబ్బు బంగారం పొందాను అని కానీ, లేదంటే నా దగ్గర చాలా బంగారము డబ్బు ఉంది అని ఒక పాజిటివ్గా రాసుకోండి. డబ్బు బంగారం, డబ్బు బంగారం అనేది చాలా ముఖ్యమైన ఒక విషయం అండి మన లైఫ్లో. అవన్నీ సంపాదించడం కోసమే మనం కష్టపడుతూ ఉంటాం, అలాంటి ఒక విషయాన్ని మనం ఆశపడాలి అని అనుకున్నప్పుడే నిజంగా అవన్నీ కూడా పాజిటివ్గా మనం చేయగలుగుతాం. అందువల్ల ఎక్కువ డబ్బు బంగారం నేను పొందానని కానీ నా దగ్గరికి చేరింది అని కానీ నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఇలా రాసి చూపించానండి. మీరు చక్కగా బిర్యానీ ఆకు మీద ఎరుపు రంగులో ఉన్న ఒక పెన్ను కానీ స్కెచ్ కానీ
మార్కర్ కానీ తేనెతో అయినా సరే మీరు ఇట్లా రాసుకోవచ్చు. రాసిన తర్వాత ఈ ఆకుని ఏం చేస్తారనంటే, ఒకే ఒక బిర్యానీ ఆకు మీరు ఒక్కొక్కళ్ళు కూడా, అంటే ఇంట్లో ఎంతోమంది ఉన్నారనుకోండి, నలుగురు ఉంటే నలుగురు కూడా, మీరు ఎవరికైతే ఈ ఆశ అనేది ఉందో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క బిర్యానీ ఆకుని తీసుకొని ఇలా రాసుకోండి ఫ్రెండ్స్. రాసి ఆ బిర్యానీ ఆకుని మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి ఈరోజు రాత్రిపూట. పడుకుంటే కనుక పడుకున్న తర్వాత నిజంగా ఆ బిర్యానీ ఆకు మీద ఏదైతే మనం రాసామో అదే మనం మనసులో అనుకుంటూ ఉంటాం, మేనిఫెస్టేషన్ అని అంటాం కదా, ఒక ఫుల్గా మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందండి మనకి. నిజంగానే అమ్మవారి దయవల్ల, మనకి ఈ ప్రపంచం దయవల్ల మనం చక్కగా డబ్బు సంపాదిస్తాము, మనకి ఏ లోటు లేకుండా చక్కగా ఉంటాము, సంతోషంగా ఉంటామని ఒక గ్యారంటీ అనేది మనకి మనమే ఒక మనకి ఒక సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉంటుందండి, దానికి మనం తెలియజేస్తున్నామన్నమాట. మనం ట్రైన్ చేయాలి సబ్కాన్షియస్ మైండ్కి, నాకు ఇలా బంగారం దొరుకుతుంది, నేను ఇలాగా సేవింగ్స్లో పెట్టుకోబోతున్నాను, బంగారం డబ్బు చేర్చుకోబోతున్నాను అని ఒక విషయాన్ని మనం అనుకుంటే నిజంగా 100% జరుగుతుందండి. అలా ఈరోజు అంతా కూడా మీరు దిండి కింద పెట్టుకొని పడుకున్న తర్వాత రేపు ఏం చేస్తారు అని అంటే, ఆ బిర్యానీ ఆకును తీసి మామూలుగా ఒక క్యాండిల్ కానీ ఏదైనా ఒక మ్యాచ్ బాక్స్ కానీ తీసుకొని అయినా సరే మీరు కాల్చేయచ్చు. లేదంటే కనుక ఏదైనా సాంబ్రాణి వేసేటప్పుడు సాంబ్రాణిలో వేసైనా సరే ఈ బిర్యానీ ఆకుని మీరు కాల్చేయచ్చండి. ఇంకా ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా అండి ఒక మనకి తుఫాను కంటే వేగంగా, అంటే ఒక తుఫాన్ అనేది ఎంత ఫాస్ట్గా, గాలివాన అనేది మనకి ఎంత ఫాస్ట్గా వస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందండి, అంత వేగంతో మనకి ఒక బంగారం కానీ డబ్బు కానీ మన దగ్గరికి వచ్చి చేరడం అనేది ఖాయమండి. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. అందరిళ్లలో బిర్యానీ ఆకు అనేది ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ రెడ్ కలర్ పెన్ లేదని అనుకున్న వాళ్ళు మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, గ్రీన్ కలర్ పెన్ ఉన్నా కూడా రాసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ అనేది మనం ఒక రెడ్ కలర్ పెన్నుకి ఇస్తే కనుక చాలా మంచిది. అలా లేదనుకున్న వాళ్ళు మీరు గ్రీన్ ఆకుపచ్చ పెన్నుతో అయినా సరే రాసుకోండి. మరుసటి రోజు ఈ రోజు అంతా కూడా దిండు కింద, అంటే మీరు పిల్లో కవర్లో అయినా సరే పెట్టుకోవచ్చు అండి. చాలా మందికి డౌట్ వస్తుంది, అక్క మేము బెడ్ కింద పెట్టుకోవచ్చు అని కూడా కొంతమంది అడిగారండి మొన్న. అలా కాదండి, దిండు కింద పెట్టుకోవాలి, పరుపు కింద కాదు. ఏదైతే మనం దిండు వేసుకుంటామో ఆ దిండు కవర్లో అయినా సరే పెట్టుకోవచ్చు, లేదంటే ఆ దిండుకి బెడ్కి మధ్యలో పెట్టుకోవాలండి ఈ బిర్యానీ ఆకుని. ఎవరికి వాళ్ళు సెపరేట్గా, ఇన్ని ముగ్గురున్నా సరే ఇద్దరున్నా సరే ఎంతమంది ఉంటే వాళ్ళు సెపరేట్గా అయినా సరే చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ మీరే చూస్తారు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.